విధంగా అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, అర్హత లేని వాళ్ళకు అధికారం వస్తే ఇవే జరుగుతాయి. ముఖ్యమంత్రిగా కాదు, రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు, అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరి గురించి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు, మమ్మల్ని విమర్శించవచ్చు, అది కాదు ఇక్కడ ఇష్యూ. ఎవడైనా సరే, బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి. మాట్లాడితే కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాల్కి వ్యత్యాసం తెలియని వ్యక్తులు, ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు, ప్రాజెక్టు విడిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడుంది అని ఎత్తుక్కునే వ్యక్తులు అన్నమాట, అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది కట్టలేదు అది కట్టలేదు అంటారు. సిడబ్ల్యూసీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చొని ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే, తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి. అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా, కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి. కాదు, సేఫ్టీ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు. కాఫర్ డ్యామ్ రెండేళ్ళలో మూడేళ్ళలో ఉంటుంది. వాటర్ డైవర్షన్కే కాఫర్ డ్యామ్. ఆ డైవర్షన్ ఒక రెండేళ్ళలో అది కూడా వీక్ అవుతుంది, తర్వాత అది కూడా దాని లైఫ్ కూడా ఒక 4-5 ఎన్నేళ్ళు అండి, ఇది 3 ఇయర్సా 4 ఇయర్సా? 3-4 ఇయర్స్ అంతే. కాఫర్ డ్యామ్లో 3-4 ఇయర్స్, అంత లోపల డయాఫామ్ వేసుకుని దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టి మొత్తం పూర్తి చేస్తే స్టెబిలైజ్ అయిపోతుంది ప్రాజెక్ట్. ఇది బాధాకరమైన సంఘటన. అందుకే ఫస్ట్ పేపర్ అతి సున్నితమైన ప్రాజెక్ట్, రాష్ట్రానికి జీవనాడి, ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తయింటే చాలా, సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది. అటు తమిళనాడుకు తాగునీరు కానీ, ఒకవేళ తెలంగాణకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది, నేరుగా నాగార్ సరస్సు తీసుకుపోగలిగితే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో తెలంగాణకు నీళ్లు వస్తాయి. ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకు వచ్చి, ఖమ్మానికి వచ్చి, ఇక్కడ తిరువూరుకు వచ్చి, అక్కడి నుంచి నూజివీడుకు వచ్చి ఈ తింతలపూడి వరకు ఏరియా అంతా వచ్చేది, నూజివీడి వరకు వచ్చేది.